బోర్ల నిర్వహణ మాకొద్దని మల్లాపూర్ భవానీనగర్ కాలనీ అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్, మల్లాపూర్ డివిజన్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేతి పంపు నిర్వహణ కాలనీ వాళ్లదే అని కాపుల సర్కిల్ అధికారులు అనడం సరికాదన్నారు. అధికారులు ఈ చేతి పంపు నిర్వహణ కాలనీ వాళ్లదే అనే వాక్యం ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మా కాలనీ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని అధికారులను హెచ్చరించారు. హెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు ఏదైతే బోర్ల నిర్వహణ స్థానిక వెల్ఫేర్ అసోసియేషన్ వల్లే నిర్వహించాలనేది మరి స్థానికంగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారి కోటేశ్వరరావు గారు ప్రతికాముఖంగా మేము చూడడం జరిగింది. దానికి అనుగుణంగా మల్లాపురం 4-5 డివిజన్లకు సంబంధించినటువంటి కాలనీ అసోసియేషన్ అందరినీ కూడా ఈరోజు ఒక వేదికగా పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు కె ఆంజనేయులు, కేశవరం భవానీనగర్ కాలనీ అధ్యక్షుడిని. నాతో పాటు మరి మిగతా కాలనీ అధ్యక్షులు కూడా అందరూ కూడా ఈ యొక్క దాదాపు ఒక 20-30 కాలనీల అధ్యక్షులు, సెక్రటరీలు పార్టిసిపేట్ జరిగింది. ఈ యొక్క విషయం ఏదైతే ఉందో మున్సిపల్ అధికారులు మరి రాజకీయ నాయకులను తప్పుదోవ పట్టిస్తురా, లేకపోతే ప్రజలను తప్పుదోవ పట్టిస్తురా వాస్తవం అనేది తెలుసుకోవడానికి, మరి ఏ ఉద్దేశంతో ఏదైతే బోర్ల నిర్వహణ మాకొద్దని అంటున్నారో, ఈరోజు దాదాపు జీహెచ్ఎంసీ పరిధి లోపల 2 కోట్ల జనాభా ఉన్నారు, దాదాపు 1000 కాలనీస్ ఉన్నాయి, దాంట్లో 75% కాలనీస్ కూడా స్లంకు సంబంధించిన కాలనీసే. మరి ఈ బోర్ల నిర్వహణ నిర్వహించుకోవడానికి గత 40 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ, మండల వ్యవస్థ కానీ, లేకపోతే మున్సిపాలిటీ వ్యవస్థ కానీ, జీహెచ్ఎంసీ వ్యవస్థలు కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రతిపాదన ప్రభుత్వం తరఫున రాలేదు. మరి ఈ విషయం ఎందుకు ప్రభుత్వం తరఫున బడ్జెట్ లేకనా, లేదంటే పరిపాలనా వ్యవస్థ సరిగా లేకనా, ఇంజనీర్ల లోపం వలన, ఏ విధంగా ఈ బోర్ల నిర్వహణ మా కాలనీ అసోసియేషన్ చేసుకోవాలనేది మొట్టమొదటి ప్రశ్న. మా కాలనీ అసోసియేషన్ నడిపించుకోవడానికి దాదాపు 100 ఇళ్లలో ఒక స్లమ్ ఉంది, కాంట్రిబ్యూషన్ చేసేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాడి కొట్టడానికి పైసలు జరుపుకుని కూలీనాలు చేసుకుంటూ ఉన్నాడు. అదే కొన్ని కాలనీస్ లోపల ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అవుతున్న కాలనీస్ ఉన్నాయి, అక్కడ డ్రైనేజ్ లేవు, రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు. అటువంటి కాలనీలో పట మరి ఆ రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, మరి 15 ఇండియన్ ఆర్టికల్ ప్రకారంగా పరిధిలో పట ప్రభుత్వాన్ని పరంగా మరి పేదలకు రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీలో పట నీటి సరఫరా చేసే బాధ్యత ఒక ఫండమెంటల్ రైట్ గా ఉన్నది మా భారత ప్రభుత్వంలో. దాన్ని ఈరోజు మరి విస్మరించి ఈ విధంగా బోర్లు మీరే నిర్వహణ చేసుకోవాలనేది ఎంతమంది సాధ్యం అనేది నేను మీ అందరికీ కూడా నేను ఈ సమాపంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అది తప్పు, ముమ్మడి కూడా ఇది నిర్వహించుకునే పరిస్థితి కాలనీ అసోసియేషన్లకు లేదు, కాంట్రిబ్యూషన్ చెయ్యరు. మరి మీరు అదే మిషన్ భగీరథ కానీ చెట్లు నాటే కార్యక్రమాన్ని కాలనీలు అన్ని పెట్టమంటారు, మరి ఎవరింట్లో బోర్లు తీసుకుపోయి ఎవరింట్లో చెట్లు నాటాలి, ఎవరింట్లో తీసుకుపోయి రోడ్లో చెట్లు నాటాలి, మరి వాటి పరిరక్షణ ఎవరు, వారు నీటి పోసే బాధ్యత ఇవ్వాలి. మీరు బోర్లు మెయింటెనెన్స్ చేయకపోతే ఒక్కొక్క కాలనీలో 2 సంవత్సరాలు బోర్ వేసింది, ఇప్పటి వరకు కూడా దానికి వాటర్ సప్లై ఇవ్వలేదు, దానికి కనెక్షన్ ఇవ్వలేదు. మరి ఇంతగా మా మిత్రులు చెప్పినట్టుగా ఎవరో ఒకరు అనాథ పిల్లలు లేకపోతే సంచార జాతులైనటువంటి వారి 1,00,000 మంది ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో నివసిస్తున్నారు. మరి వాళ్ళు ఎవరింటికి వెళ్ళి నీళ్లు తాగాలి, ఎవరింటికి వెళ్ళి స్నానం చేయాలి,
ఎవరింటికి వెళ్ళి ఇక్కడ వాళ్ళు దాహం తీర్చుకోవాలనేది ఈ యొక్క ప్రశ్న. ఒకవేళ మీరు కనుక మెయింటెనెన్స్ చేయకపోతే, లేకపోతే సంచార జాతులు ఏవైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఒక బోర్ మెయింటెనెన్స్ చేసుకోవాలా? కాలనీ వాళ్ళకి వెళ్తే వాళ్ళు నీళ్ళిస్తారా? అసలు ఏ విధంగా మీరు ఏ ఉద్దేశంతో ఈ యొక్క ఉపసంహరణ అనే కార్యక్రమాన్ని చేపట్టిండ్రు? దీన్ని మేమందరం కూడా ముక్తకంఠంగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ యొక్క నిర్వాహకనే దీన్ని ఖాళీ సంశయంగా సమ్మాలు ఏదైతే దీన్ని తీసుకోవాలని చెప్పి చేపట్టడం అయితే జరుగుతుందో, దాన్ని మేమందరం కూడా మీరు గత వారం రోజుల సమయం ఇస్తున్నాం, దీనిలోపల ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోతే మేము ధర్నా చేస్తాం, రాష్ట్రారోగ చేస్తాం, కలెక్టర్ ముట్టడిస్తాం, ఎంఆర్ఓ ముట్టడిస్తాం. అవసరమంటే ప్రభుత్వ అధికారులను కూడా అన్ని డిపార్ట్మెంట్లను కూడా ముట్టడించి మీ యొక్క పరిపాలన వ్యవస్థను స్తంభించడానికి కూడా మా ఖాళీ సంక్షేమ సంఘాలందరూ కూడా ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దయచేసి గత 40 సంవత్సరాల లోపల ఇటువంటి యొక్క ప్రపోజల్స్ ను ఎప్పుడు కూడా ఈ రాజకీయ పరిస్థితుల్లో కూడా రాలేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క ప్రపోజల్ను విత్డ్రా చేసుకుంటే మంచిదని చెప్పేసి సభాముఖంగా మరి టీవీ ఛానల్ వారికి మీరందరూ కూడా నా తరఫున మీకు ప్రభుత్వం వారికి తెలియజేయాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తూ